సరిపడకు నీకు నేనున్నాను. ముద్దాయిని ప్రవేశపెట్టండి. యువర్ ఆనర్, కోర్టు చుట్టూ పోలీస్ సిబ్బంది ఫుల్గా ఉన్నారా? ఎందుకమ్మా? ఎందుకంటే యువర్ ఆనర్ ఎన్నో నేరాలు చేసి ఎంతమంది జీవితాలను నాశం చేసి చేతికి దిక్కకుండా కంటికి కనపడకుండా తిరుగుతున్న ఆ ముద్దాయిని ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడితే మన కళ్ళు కప్పి తప్పించుకోవచ్చు యువర్ ఆనర్. కళ్ళ కపటం లేని నా క్లయింట్ మీద అబండాలేస్తున్నారు. న్యాయం మీరే జరిపించాలి. తిమ్మన్న గారు, మీరేం బాధపడకండి. ఈ ముద్దాయికి శిక్ష పడేంత వరకు నేను పోరాడుతాను. ఈ సొసైటీలో ఎంతో గౌరవ మర్యాదలతో బతుకుతున్న ఈ ముక్కు తిమ్మన్న గారు ఈ ముద్దాయి చేతిలో ఎన్నో రోజులుగా బలైపోతున్నారు. ఈ ముద్దాయి వల్ల మీకేం అన్యాయం జరిగింది? నా క్లయింట్ తిమ్మన్న మీద అత్యాచారం చేశాడు యువర్ ఆనర్. అత్యాచారమా? ఏం చేశాడు? ముక్కునే ఇంటి పేరుగా మార్చుకున్న మా ముక్కు తిమ్మన్న గారికి ఈ సొసైటీలో ఆ ముక్కుకే ఎంతో వాల్యూ ఉంది. ఆ ముక్కుపై అత్యాచారం చేసింది యువర్ ఆనర్. ఈ ఒక్క తప్పుకే నా క్లయింట్కి శిక్ష పడడం న్యాయం కాదు యువర్ ఆనర్. ఈ ఒక్క తప్పు కాదు యువర్ ఆనర్. పగలనక రే అనక కష్టపడి చెమటోడ్చి రూపాయి రూపాయి కూడబెట్టి ఒక షర్ట్ కొంటే ఏం జరిగిందో మీరే చూడండి యువర్ ఆనర్. అంతేకాదు యువర్ ఆనర్, మా తిమ్మన్న గారు బయట భోజనం చేస్తే ఎక్కడ ఆరోగ్యం పాడైపోతుందోనని ఇంటికెళ్ళి పుష్టిగా భోజనం చేద్దామని చెప్పేసి కూరగాయలు కొనుకొచ్చుకుంటే ఏం జరిగిందో చూడండి. కళ్ళ కప్పడం లేని నా క్లయింట్ కంటి తడి పెడుతుంటే చూడలేకపోతున్నాను యువర్ ఆనర్. రోజంతా కష్టపడి ప్రశాంతంగా ఇంటికొచ్చి పడుకుంటే నా పక్క చుట్టూ తిరిగి నా పక్క నడిపేసింది చేతి గారు. కంపు భరించలేక మా క్లయింట్కి ఆరోగ్యం పాడైపోయింది యువర్ ఆనర్. ఇవన్నీ మా క్లయింటే చేసినట్టు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. ఎంత ప్రిపేర్గా ఎంత ప్రాణంగా ఎంత ఫుటేజ్ అలా సంపాదించారు. మా క్లయింట్ కేసు పెట్టిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మా క్లయింట్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టారు. ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఈ ఫోటోస్. ఈ సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన ప్రకారం ఈ ముద్దాయికి యావజీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష విధించడం జరిగింది. నో ప్రొసీడ్.